నెహెమ్యా 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానికిని, కోటకధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. కోటకు అధిపతి అనే గర్వం అతనికి లేదు. కోటకు అధిపతిగా చేయబడిన ఆ వ్యక్తి జీవితంలో గర్వం చోటు చేసుకోవాలి. కానీ ఒక అధిపతిగా ఉన్న వ్యక్తిలో ఒక నమ్మకత్వం అనేది నిజంగా చెప్పుకోదగింది. మన నమ్మకత్వాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. ఏ పనిలోనైనా మన నమ్మకత్వాన్ని కాపాడుకోగలగాలి. నమ్మదగిన వారంగా కనపడాలి ఎవరికైనా. పలానా వారిని నమ్మొచ్చు అండి బాబు, దేనికైనా నమ్మొచ్చు. వాళ్ళు చాలా నమ్మకస్తులు, చాలా మంచివారు, వారిలో తేడా ఏముండదండి అన్నట్టుగా ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక ఉద్యోగంలో కానీ, మనం చేసే ఏ పనిలోనైనా కానీ, మనకు ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ పని నమ్మకంగా చేయాలి. కుటుంబంలో బాధ్యతలను చేపట్టిన ప్రతి వ్యక్తి నమ్మకంగా కుటుంబానికి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతటికీ కూడా నమ్మకమైన వ్యక్తిగా తప్పకుండా మనం సాక్ష్యం పొందాలి. సంఘములో ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు ఆ సంఘములో ఒక నమ్మకత్వాన్ని మనం సంపాదించుకోగలగాలి. సమాజంలో ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు, సమాజంలో మనకి ఏదైనా ఒక పదవి ఉన్నప్పుడు, ఒక ఉద్యోగం ఉన్నప్పుడు, ఒక అధికారం ఉన్నప్పుడు అందులో మనము నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. నమ్మకమైన వారనే సాక్ష్యం పొందాలి. ఈ వ్యక్తి అధిపతి, కోటకు అధిపతి, నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట దేవుని యందు భయభక్తులు గలవాడని సాక్ష్యం పొందాడండి. ఇది అసలు విషయం. అందరికంటే ఎక్కువగా నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను, మనందరం కూడా దేవుని యందు భయభక్తులు గలవారమనే సాక్ష్యం సంపాదించుకోవాలి. ఇది మన పట్టుదల కావాలి, ఇది మన ధ్యేయం కావాలి. నేను అందరికంటే ఎక్కువగా నమ్మకంగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి జీవించాలి, నేను నా వంతులో ప్రతి విషయంలో కూడా అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా నేను జీవించాలనేటువంటి నీతి మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని ఎదుట మంచి సాక్ష్యం సంపాదించుకుంటాం, మనుషుల ఎదుట కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతాం. రాజు స్త్రీలందరికంటే ఎస్తేరును ఎక్కువగా ప్రేమించినట్లుగా, కన్యకలందరికంటే ఆమె దయాదాక్షిణ్యాలు పొందినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అవును, ఎస్తేరు విధేయురాలు, ఎస్తేరు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను అనుసరిస్తూ కన్యాత్వాన్ని కాపాడుకున్నటువంటి ఒక యోగ్యమైనటువంటి యవనస్తురాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఇప్పుడు మనందరం ఎవరమునంటే పవిత్రమైన కన్యకగా యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రధానము చేయబడిన వారంగా పవిత్రతను కాపాడుకోవాలని దేవుడు కోరుతున్నారు. ఆ రోజు ఎస్తేరుని కన్యకగా, యోగ్యురాలుగా, విధేయురాలుగా, లోబడే వ్యక్తిగా గుర్తించినప్పుడు మాత్రమే రాజు ఆమెను కోరుకొని వస్తీకి బదులుగా రాణిగా చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అవును, ప్రభుల వారికి ప్రధానము చేయబడిన పవిత్ర కన్యకలా మనం జీవించాలి. ఆ పవిత్రతను మనం కోల్పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం,
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిసారకుడై ఉండవలెను. ప్రభువారు ఎంత స్పష్టంగా చెప్పారు, మీలో ఎవరైనా గొప్పవారుగా ఉండాలి అని అంటే అందరికంటే తగ్గించుకొని పరిసారకుడిగా ఉండాలి. అవును, మనము తగ్గించుకుంటే హెచ్చించబడతాం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇప్పుడు మనం గొప్పవారంగా ఉండాలంటే పరిసారకులంగా ఉండాలి, అందరికంటే తగ్గి ఉండాలి, తగ్గి ఉండాలి. చాలామంది చూడండి, పై పై పెత్తనాలు చేయమంటే చేస్తారు, కానీ ఎవరైనా ఆ అంట్లు తోమాలన్నా విస్తరలు తీయాలన్నా ఇష్టపడతారండి, వడ్డించాలన్నా. ఇలాగ కొంతమంది మాత్రమే దానికి ఇష్టపడతారు. చర్చిలో ఊడవాలన్నా, ఏదైనా ఒక కష్టపడే పరిసరి చేయాలన్నా చాలామంది ముందుకు రారు. మనం అలా కాదు, ఎంత తగ్గించుకుంటామో అంత ఘనపరచబడతాం. మనం తగ్గించుకోవాలి, అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. మనం ఎంత తగ్గింపు మనసు కలిగి ఉంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించటం ప్రారంభిస్తారు. లూకా సువార్త 21:3 ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసానని మీతో నిజముగా చెప్పుచున్నాను. బీద విధవరాలు 2 కాసులు వేసింది, కానీ యేసయ్య ఇచ్చే సాక్ష్యము ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది. వేలు వేలు పట్టుకుని వచ్చి కానుకలు వేసేవాళ్ళని ప్రభు చూశారు, కానీ 2 కాసులు వేసినటువంటి ఈ బీద విధవరాలని కూడా ప్రభు చూశారు. వారికి కలిగిన సమృద్ధిలో నుంచి వారు వేశారు, కానీ ఈమె తమ తన జీవనాధారమంతా పట్టుకొచ్చేసేసిందంట. ఆమెకు ఆ 2 కాసులు తప్ప వేరే ఇక ఆధారం ఏమీ లేదు. అయినా దేవుని కంటే నాకు ఇది ఎక్కువ కాదని పట్టుకొచ్చి ఆమె కానుక వేసింది. అందరికంటే ఎక్కువ చేయటం అంటే నీకేముందో లేదో అని ఆలోచించి చేయటం కాదు. నీకేమున్నా లేకపోయినా దేవుని యొక్క ప్రేరణ నిన్ను ఏం చేయమని ప్రేరేపిస్తుందో ఆ ప్రేరేపణకు నువ్వు లోబడి దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయగలిగితే నువ్వు అందరికంటే ఎక్కువ చేసినట్టే. సమృద్ధిలో నుండి ఏదో కొంచెం భిక్షంగా వేసే ఆ పరిస్థితి కంటే కూడా నీకు ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ప్రేరేపణకు లోబడే వారు ఉంటారే, ఆ ప్రేరేపణకు లోబడి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో వారిని దేవుడు అందరికంటే ఎక్కువగా ఘనపరుస్తారు. అది దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటం. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయటం అంటే మనకు తప్పకుండా అబ్రహాం గారే గుర్తొస్తారు. అబ్రహాం గారిని దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమన్నప్పుడు మారుమాట చెప్పకుండా వెంటనే తన కుమారుని బలి ఇచ్చాడు. అంటే బలి ఇచ్చినట్టే లెక్క. బలి దేవుడు కోరడు కానీ పరీక్షించాడు. అక్కడ నరబలి కోరే దేవుడు కాదాయన, పరీక్షించాడు అబ్రహాం గారిని, అసలు ఇతగాడు చేస్తాడా చేయడని. కానీ దేవుడు చేయమన్నా ప్రతిదీ చేశాడు. అలాగే చాలాసార్లు దేవుడు మనకు ప్రేరేపణ ఇస్తాడు. మందిరం కొరకు ఏం చేయాలి, దైవజనుల కొరకు ఏం చేయాలి, పేదల కొరకు ఏం చేయాలి, నీ బంధువుల కొరకు ఏం చేయాలి, స్నేహితుల కొరకు ఏం చేయాలి, దేవుడు నీకు ప్రేరణ ఇస్తూ ఉంటారు. ఈ ప్రేరేపణ చాలామంది త్రోసిపుచ్చుతూ ఉంటారు. అలా కాదు, నువ్వు అందరిలాగా లోక సంబంధంగా ఆలోచించకూడదు. దేవుడు నీకు ఏదైనా చేయమని ఏదైనా ఒక బాధ్యత నీ మీద భారంగా పెట్టినప్పుడు అది ఎంత గొప్పదైనా సరే దానికి నీవు సంతోషంగా దాన్ని స్వీకరించి దాన్ని చేయటానికి నీవు తప్పకుండా శ్రద్ధ చూపాలి. కానీ చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తప్పించుకునే వాళ్ళు అందరికంటే ఎక్కువగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోలేరు. కానీ కల్పించుకుంటారు, చూశారు, వారు మాత్రమే అందరికంటే ఎక్కువగా తమ దేవుని ఎదుట మెప్పు పొందేవారుగా ఉంటారు. ఈ విధవరాలు కేవలం 2 కాసులే వేసింది, కానీ అందరికంటే ఎక్కువ వేసిందనే సాక్ష్యం సంపాదించుకుంది. అంటే దేవుడు ప్రేరేపించినట్టుగా దేవుని మనసును ఎవరైతే కలిగి ఉంటారో, స్వార్థాన్ని ఎవరైతే విడిచిపెడతారో,
ఆ స్వార్థాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారు. చాలామంది స్వార్థ బ్రతుకు బ్రతుకుతారండి, తమ కొరకు చాలా దాసుకుని లేనట్టుగా నటిస్తారు. కానీ ఈమె లేకపోయినా తనకున్నదంతా సమర్పించింది. ఎవరు గొప్ప చూడండి, ఎవరు గొప్ప? నా సంగతి ఏంటని ఆలోచించుకోకుండా చేసిన వారే అందరికంటే గొప్పవారు. అది దేవుని మనసు. సారిపతి విధవరాలు కూడా అంతే. ఆమె ఏం చేసింది? తనకున్నది కొంచెం పిండి, కొంచెం నూనె, అయినా దైవజండు తన ఇంటికి వచ్చినప్పుడు ఆమె దైవజండు చెప్పినట్టుగా మొదటి అప్పం తీసుకురమ్మ, తర్వాత సంగతి చూద్దు, నీకేది తక్కువ కాదని చెప్పినప్పుడు వెంటనే అలా చేసింది. ఆమె ఏమీ లేనప్పుడు చేసేవాళ్ళే గొప్పవారండి. అన్నీ ఉండి ఉడతా భక్తికి ఏదో కొంచెం చేసేవాళ్ళు గొప్పవారు కాదు. అయితే ఇక్కడ మనము ఈ క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి వారు, నీ సంఘం వారు, నీ దైవజనుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిని ఎరిగి దేవుడు నిన్ను ప్రేరేపించినట్టుగా ఎవరైతే ఖచ్చితంగా ఒక బాధ్యతగా వారు దేవుడు చేయమన్నది చేస్తారో వారిని అందరికంటే గొప్ప చేయటం మొదలు పెడతారు. యోహాను సువార్త 21:15 వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ పేతురు గారిని 3 సార్లు అడిగేటప్పటికీ అతనికి ఎంత బాధ వచ్చేసిందో, చాలా నొచ్చుకున్నాడంట. అతడు చాలా నామోషిగా ఫీల్ అయ్యాడు. ఏంటి ప్రభువా, 3 సార్లు అడగాల అని. చాలామంది జీవితంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అనుకుంటారు, కానీ నిజముగా ప్రేమిస్తున్నారో లేదో, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో లేదో వాళ్ళకింకా పూర్తిగా తెలియదు. నా ప్రేమైన వాళ్ళరా, ఏసైనా మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించాలర్రా. అందరిలా కాదు, అందరికంటే తక్కువ కాదు, అందరికంటే ఎక్కువగా మనం ప్రేమించాలని మన నుండి మన ప్రేమను కోరుకుంటున్న దేవుడు. ఎందుకో తెలుసా? అందరికంటే ఎక్కువగా నీవు ఆయన్ని ప్రేమిస్తే అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని ప్రభు ఆశపడుతున్నారు. యేసు ప్రభు వారి శిష్యుల్లో మొత్తం 70 మంది శిష్యుల్లో 12 మంది తప్ప మిగిలిన వారు అందరూ కూడా ఈయన మాటలు చాలా కఠినంగా ఉన్నాయని వెళ్ళిపోయారు. వారిని ప్రభు అన్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవు నిత్యజీవం గల శ్రేష్టమైన మాటలు మాకు బోధిస్తున్నప్పుడు ఈ మాటల ద్వారా మా బ్రతుకులు బాగు చేసుకుంటున్నాం, కాబట్టి నిన్ను వారి వలె విడిసి వెళ్ళటానికి సిద్ధంగా లేము, మేము మీతోనే ఉంటాము అన్నారు. కానీ ఆ 12 మందిలో 3 దేవుడు ప్రత్యేకంగా ప్రత్యేకపరిచి ఆయన ఎక్కడికి వెళ్ళినా 3 తీసుకుని వెళ్ళేవారు. ఆ 3 మరలా ఒకే ఒక్కరిని ప్రభు చాలా ఎక్కువగా ప్రేమించారు. ఆయనే యోహాను గారు. ఈ యోహాను గారి యొక్క అనుభవం ఎలాంటిదో తెలుసండి. ఏసయ్య రొమ్మున ఆనుకుని ఏసయ్య గుండె చప్పుడు వినేటువంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని, సన్నిహిత సంబంధాన్ని కలిగిన వాడుగా యోహాను ఇక్కడ మనకు కనపడుతున్నాడు. మన యొక్క ప్రేమ ఎలా ఉండాలో తెలుసండి. అందరికంటే ఎక్కువ ప్రేమించటం అంటే అందరికంటే ఎక్కువగా ఏసయ్య గుండె చప్పుడు వినగలగాలి. ఏసయ్య మనసులో ఉన్న బాధ ఏంటో మనం తెలుసుకోగలగాలి. ఏదో భక్తి చేస్తున్నాం అన్నట్టుగా, ఇంతవరకు ఏదో పైపై భక్తి చేస్తూ వచ్చామేమో, కానీ ఏసయ్య నిన్ను ప్రశ్నిస్తున్నా దేవుని బిడ్డ, నీవు అందరికంటే ఎక్కువగా ఏసయ్యను ప్రేమించగలుగుచున్నావా? ఆ రోజు ప్రేతుని అడిగిన ప్రశ్న ఈరోజు మనల్ని అడుగుతున్నారు. ప్రభు, నీవు అందరికంటే ఎక్కువ ప్రేమించగలుగుతున్నావా? ఏసయ్యని తక్కువగా ప్రేమిస్తున్నావా?
మన కొరకు తన ప్రాణం పెట్టిన యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించారో కదా. చాలామంది అనుకుంటారు, దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని. అరే, మన కొరకు తనం ప్రాణం పెట్టుట కంటే ఎక్కువ ప్రేమ ఏముందో చెప్పండి. మనము యేసయ్యను నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఆయనకు నచ్చినప్పుడు అది నిజమైనదై యథార్థమైనదై తేలినప్పుడు అందరికంటే ఎక్కువగా నిన్ను గణపరచటం ప్రారంభిస్తారు ప్రభు, నిన్ను హెచ్చిస్తారు. యేసయ్య గుండె చప్పుడు వినటానికి ఆయనకు సన్నిహితంగా సమీపంగా మనం ఉండాలి. ఎల్లప్పుడు కూడా వాక్యానికి దగ్గరగా ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ఒక మంచి తీర్మానం చేసుకుని ఆయనతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఆయన గుండె చప్పుడు వింటాం, ఆయన మనతో మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆయన హృదయ స్పందన, ఆయన గుండెల్లో ఉన్న బాధ, ఆయన గుండెల్లో ఉన్న కోరిక నీకు తప్పకుండా దేవుడు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు. అవును, యేసయ్య వేదన బాధ నేను తెలుసుకొని యేసయ్యతో పాటు నేను కూడా దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఆదర్శంగా అనేక ఆత్మల్ని నేను కూడా ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలని ఎవరైతే ఆశపడతారో వారిని అందరికంటే ఎక్కువగా ప్రేమించి మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎలా ఉంటారు? యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. 14:23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ప్రభు చేశారు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం. ఆజ్ఞ అంటే చెయ్యి అంటే ఎంత కష్టమైనా చేయాలి, వద్దు అంటే నీకు ఎంత ఇష్టమైనా మానేయాలి. అది ఇష్టమైన దాన్ని వదులుకోవాలి, కష్టమైనా చేయాలి, అది ఆజ్ఞ పాటించటం అంటే. ఈ ఆజ్ఞను ఎవరైతే గైకొంటారో వారిని నేను నా తండ్రి ప్రేమిస్తాం, అంతేకాదు మేము వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. అబ్బా, ఏసే మనతో ఉండటం అంటే ఎంత గొప్ప అనుభవమో కదా. ఏసే మనతో ఉండాలని, మనలో ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారా? ప్రభువుని ఆహ్వానించదమా, ప్రభా మాలోనికి రండి, మాతో ఉండటానికి రండి, మీ సన్నిధి మేము అనుభవించాలి, మీ ప్రసన్నత మేము అనుభవించాలి, మేము మిమ్మల్ని ప్రేమించటానికి. అయ్యా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుని మీరు చెప్పింది చెప్పినట్టుగా పాటిస్తాం. అది ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీరు చెప్పింది చేస్తాం, మాకు ఎంత ఇష్టమైనా అవన్నీ వదిలేసుకుంటాం. ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఇంతవరకు అల్లకొల్లలం చేసినాయో మనమందరం చూసామే. మన వరకు అది ఎక్కడ వచ్చి మనల్ని మరణానికి తీసుకుని వెళ్ళిపోతుందని ఎంత భయపడ్డామే. మరి ఎంత భయపడి నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకుండా ఉంటే దేవుని రాకడే వచ్చినా మన ప్రాణమే పోయినా మనం ఎక్కడికి వెళ్తామర్రా? మనం పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా. పరలోకం వెళ్ళాలంటే ప్రభుని ప్రేమించాలి. ప్రభుని ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, ఆయన మాటను తప్పకుండా మనము పాటించాలి, ఆయన చిత్తాన్నే మనం చెయ్యాలి. మనకిష్టమైనట్టుగా కాదు, దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతకాలి. అప్పుడే ఆయన ప్రేమించిన వారం అవుతాం, ఆయన మనతో నివాసం చేయటానికి వస్తానని మాటిచ్చారు గనక ఆయన్ని సంతోషంగా ఆహ్వానించుదాం. అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉందాం, అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించుదాం, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉందాం, అందరికంటే ఎక్కువగా దేవుని పరిసరకు సహకరించుదాం. అందరికంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మన క్రియల్లో చూపించుదాం. అందరికంటే ఎక్కువగా మనము దేవుని పరిచర్యలో ప్రయాసపడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకు తండ్రి గారు, నిత్యముగా ఎంతమంది అయితే ఈ మాటలు విని వారి జీవితాలని నైనా బలపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ మీరు నూతన పరిస్థితి సర్వసత్యంలోకి నడిపించి ఇట్టి అవకాశం కల్పించిన దేవా మీకు వందనాలు.
నిశ్చయముగా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మేలుతో నింపి ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి అందరికంటే ఎక్కువగా నేను ప్రార్థించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నేను అందరికంటే ఎక్కువగా దేవుని పరిసరికు సహకరించాలని, అందరికంటే ఎక్కువగా తగ్గించుకోవాలని, అందరికంటే ఎక్కువగా నా తండ్రి యొద్దకు చెడును గూర్చిన సమాచారం తీసుకుని వచ్చి అనేక ఆత్మల రక్షణార్థమై నేను ప్రార్థించాలని ప్రతి ఒక్కరిలో ఒక నూతన తీర్మానం దయచేసి నాయన ప్రతి వారిని మీ రాజ్యవారసులుగా సిద్ధపరిచి అందరికంటే ఎక్కువగా పవిత్రమైన కన్యకల వలె మీకు ప్రదానము చేయబడినటువంటి నాయన ఆ యొక్క ఉన్నతమైనటువంటి అనుభవాన్ని ఆధిక్యతను మేము సంపాదించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం నమ్మకమైన తండ్రి గారు. ఆమెన్. అందరికీ వందనాలు.